తీసుకున్న ఏకపక్షం నిర్ణయానికి మేము మూకమ్మడిగా ఆత్మహత్యలకు గాని లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకత ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఆత్మహత్యలు ఆత్మహత్యలు చేసుకుంటే కేసీఆర్ గారు ప్రభుత్వానికి గాని కేసీఆర్ గారు గారికి కాని ఏదైనా బాధ ఉంటుందా? అలాంటి నిర్ణయాలు తీసుకోవడం తప్పు. సమ్మ చేయండి, పోరాడండి, మీ హక్కుల కోసం ఏం కావాలో అడగండి. కానీ ఆత్మహత్య చేసుకోవాలి లేకపోతే ఆత్మహత్య ప్రేరేపించాలి అనుకునే ఆలోచన మాత్రం పక్కన పెట్టండి. ఈ ఆత్మ బలిదానాల వల్లేనండి తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఆత్మ బలిదానాల వల్ల కాదు, ఆత్మ ఘోషణ వల్ల వచ్చింది. ఆత్మ బలిదానాలు చూపించేసి ఆ కుటుంబాలను రెచ్చగొట్టి ఆ బిడ్డలను పంపేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా ఎంతమంది రావాలి తెలంగాణ? తెలంగాణ ఉచితాలు రావాలా? తెలంగాణ ఉచితాలు రావాలా? మేము కూడా ఎవరి కోసం రావాలనుకుంటున్నారు? సంపాదించి మనోస్థైర్యం కోల్పోవద్దు. మీ కుటుంబము రోడ్డు మీద పడుతుంది, మీ పిల్లలు ఇబ్బందుల పాలవుతారు, అనాథలు అవుతారు. అలాంటి ఆలోచన మీరు చేయొద్దు. ఆ ధైర్యంతో పోరాడుతాము. శ్రీనివాస్ అని ఒక విషయం చెప్పనా నాన్న? చెప్పండి. మీ వయసు ఎంతో నాకు తెలియదు కానీ ఇప్పుడు మాటే 1200 మంది పిల్లలు బాల లెక్కే, ప్రభుత్వం లెక్కే 1200 మంది పిల్లలు చచ్చిపోతే తెలంగాణ వచ్చింది, అవునా? అవునండి. వాళ్ళు నా కొడుకు లాంటి వాళ్ళు, నీ బిడ్డలు లాంటి వాళ్ళే ఆ పిల్లలు. కేసీఆర్ కొడుకు కాదు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కొడుకు కాదు, ఇంకొన్ని కొడుకు కాదు, ఇంకొన్ని కొడుకు. నేనేమంటున్నా అంటే చచ్చి మనం ఏం సాధించలే, చచ్చిపోయింది మన పిల్లలు ఏమైనా సాధించుకున్నామా? ఇవాళ రోజున తెలంగాణ అనే ఒక పేరు తప్పించి నువ్వు అట్లనే బాధపడుతున్నావు, మేము అట్లనే బాధపడుతున్నాం కదా. సో చచ్చి ఏం సాధించుకోలేదు, ఎవడం ఏం సాధించుకోలేదు. ఇంకా ఇక తెగించి చంపేంత వరకు పోవాలి. ఇక ఆన్ కెమెరా చెప్తాను నేను ఆ విషయం. చెప్పండి శ్రీనివాస్ గారు. అదే మేడం, ఆయన నేను వల్ల కాకపోతే చెప్పండి. మేము 100% మాలాంటి తరపున నాకు చూపించినది. మాలాంటి వాళ్ళు మేధావులు చాలా మంది నాటిస్తా ఆయన కింద కాకపోతే మా సంస్థను ఎట్లా కాపాడుకోవాలి, మేము ఎట్లా చేసుకోవాలని మాకు ఒక విజన్ ఉంది, మాకు ప్రణాళిక ఉంది, ఒక నిబంధన ఉంది. ఆయన వల్ల కావాలంటే చెప్పండి. ఇంత నిరంకుశమ్మా, ఇంత మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇంత ఘనం పోరాటం చేస్తున్నాయంటే ఆయన ఏం చేయడానికి ప్రయత్నం చేస్తుంది మమ్మల్ని, మా కుటుంబాలని మమ్మల్ని ఏం చేయడం ఉద్దేశం ఏంటనేది అర్థం కాదు. అసలు ఇప్పుడు దిక్కేంది, మా ఫ్యామిలీ సంగతి ఏంది అనేది కొంచెం ప్రస్ఫుటంగా చెప్తే మేము ఏదైనా డిసిజన్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇక్కడ పదే పదేగా మీరు లాస్ట్ లాస్ట్ రాసుంటారు.